మనకి ఇవ్వబడిన వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. నేను చదువుతాను. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు గాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు గాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణగునట్లుగా ఏమయందు ఏరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడలిపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాము. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు గాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు గాను మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణగునట్లుగా ప్రేమ యందు ఏరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడలుపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాము. మధ్యలో మీరు దేవుని సంపూర్ణత అక్కడి నుంచి ప్రేరేపిద్దాం. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు. హల్లెలూయా. మీరు దేవుని సంపూర్ణత యందు, ఓ లార్డ్ జీసస్, మీరు దేవుని సంపూర్ణత యందు హల్లెలూయా పరిపూర్ణులగునట్లు. ఆమేన్. ఓ లార్డ్ జీసస్, మీరు దేవుని సంపూర్ణత యందు, ఆమేన్, మీరు దేవుని సంపూర్ణత యందు ఆమేన్ పరిపూర్ణులగునట్లుగా. ఆమేన్. ఓ యేసు ప్రభువా, ఆమేన్. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా. ఓ యేసు ప్రభువా, ఆమేన్. ఓ లార్డ్ జీసస్, ఆమేన్. ఓ యేసు ప్రభువా, ఆమేన్. యేసు ప్రభువా, ఆమేన్. మీరు, ఆమేన్. జీసస్, ఆమేన్. యేసు యొక్క సంపూర్ణతలోకి రావడానికి స్థితిలోకి తీసుకొని రండి తప్ప. మీరు హల్లెలూయా, మీరు ఓ మనము హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంపూర్ణత యందు హల్లెలూయా, మనము దేవుని సంపూర్ణత యందు లగునట్లుగా, హల్లెలూయా పూర్ణు లగునట్లుగా, లగునట్లుగా, హల్లెలూయా, ఆమేన్. ఓ యేసు ప్రభువా, ఓ ప్రేమ యందు వేరు పారి స్థిరపడి, హల్లెలూయా, ప్రేమ యందు వేరు పారి స్థిరపడి, లార్డ్ జీసస్, ప్రేమ యందు వేరు పారి స్థిరపడి, హల్లెలూయా, ఆమేన్. ఓ లార్డ్ జీసస్, ప్రేమ యందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా, ఓ ప్రేమ యందు ఏరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా, ఓ యేసు మా ప్రభా, ఓ యేసు మా ప్రభా, ప్రేమ యందు ఏరుపారి, హల్లెలూయా, ఓ వారి పట్ల సహోదరి సహోదరు పట్ల ప్రేమ కలిగి, ప్రేమ కలిగి ఏడు పారి స్థిరపడి, హల్లెలూయా. ప్రేమ ఎందు ప్రభ, ప్రేమను ఎంత ఇంపార్టెంట్ స్థానంలో పెట్టావు ప్రభ, పరిపూర్ణతలకి రావాలి అంటే ప్రభ, మేము సంపూర్ణత స్థితిలో రావాలి అంటే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనదని మరి ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభ. ఓ ప్రేమ ఎందు పారి, ఓ యేసు ప్రభ, ఓ లార్డ్ జీసస్,
సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడలపు పొడుగు ఎత్తు లోతు ఎంతో ఓ యేసు ప్రభా సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడలపు పొడుగు లోతు ఎంతో ఎత్తు ఎత్తు ఎంతో ఓ యేసు మా ప్రభా సమస్త పరిశుద్ధులతో హల్లెలూయా సమస్త పరిశుద్ధులతో ఓ జీసస్ సమస్త పరిశుద్ధులతో హల్లెలూయా ఎత్తు సంతో గ్రహించుకున్నట్టుకు సమస్త పరిశుద్ధులతో కూడా వెడల్పు పొడుగు హల్లెలూయా లోతు ఎత్తు సంతో గ్రహించుకున్నట్టుకును ప్రభువా అవును ఎత్తు లోతు గ్రహించటకు ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. మేము ఎంతవరకు వేరుపారి ఉన్నాము, నీ ప్రేమలో ఎంతవరకు వేరుపారి ఉన్నాము జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ప్రభా చాలా వరకు పొదువైనది ప్రభా, సంపూర్ణతకు రావటానికి ప్రభా, పరిపూర్ణంగా అవ్వటానికి, మీతో మమేకం అవ్వటానికి, ఆత్మలో బ్రతకటానికి సహాయం చేయండి ప్రభా. ఓ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో ఓ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో హల్లెలూయా గ్రహించుకొనుటకును ఓ యేసు ప్రభు గ్రహించుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను, శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును హల్లెలూయా శక్తి గలవారు కావలెననియో హల్లెలూయా ప్రార్థించుచున్నాను ప్రభు. తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను ఓ యేసు మా ప్రభా. ఓ పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును ఓ తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను ఓ ప్రార్థించుచున్నాము ఓ యేసు ప్రభా. గ్రహించే మనస్తత్వాన్ని దయచేయండి. మేము ఎక్కడ ఉన్నాము, ఎట్లా ఉన్నాము అని ప్రభా, ఎదుటి సహోదరుని ప్రేమించే స్థితిలో ఉన్నామా లేవా అని మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. తోటి అవయవాల్ని ప్రేమించడం నేర్పండి ప్రభా. దాంట్లో ఉన్న ఎత్తు లోతును ప్రభా, పొడవును కలుపులు చూడటం సహాయం చేయండి ప్రభా. మానవ చరిత్ర లోపల చోటు చేసుకునే దైవిక చరిత్రను మనం తెలుసుకుని కోరితే త్రియేక దేవుడు నిత్యుడని మొదట గ్రహించాలి. దేవుడు నిత్యుడై ఉండుట అనగా ఆయనకు ఆది అనగా ప్రారంభం లేదని అర్థం. ఈ నిత్యుడు తనలో తాను ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఉన్నాడు, చేసి ఉన్నాడు. ఆయన ప్రణాళిక ప్రకారం మానవునితో ఒకటగుటకు మానవునికి జీవము జీవ సరఫరాగా సమస్తంగాగుటకు, అంతేగాక మానవుని తన వ్యక్తగా కలిగి ఉండుటకు దేవుడు తనను తాను మానవుల్లోనికి కార్యకారం చేసుకొని కోరి ఉన్నాడు. గనుక నిత్యత్వం అంతా తన వ్యక్తతగా ఉండుగా దేవుడు మరి మానవుడితో కూర్చబడిన ఒక సమిష్టి సత్యము కలిగి ఉండుటే ఆయన ప్రణాళికలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము. ఈ దైవిక చరిత్ర నిత్యులకు దేవునితో ఆయన ప్రణాళికతో ప్రారంభించబడింది. ఆమేన్ హల్లెలూయా. నేటి పాఠ్యాంశము క్రీస్తు మరియు ఆయన వృత్తికి సంబంధించి నూతన యెరూషలేములో పరిణతి చెందు ఆయన నిత్య ప్రణాళిక యొక్క నెరవేర్పు కొరకై ఉన్న మీద దేవుని ప్రజల యొక్క చరిత్ర. వాస్తవానికి పాత నిబంధనలో ఆయన ఎన్నుకొనిన ప్రజల మధ్య పరిచయుడు దేవునిగా ఆయన వారిని శక్తిమంతులను చేయడానికి సంబంధించిన చరిత్ర అయి ఉన్నది. అంతేగాక ఆయన విమోచించిన ప్రజలలో పనిచేయు దేవుడు
వారిని శక్తిమంతులుగా చేయుట, ఆయనతో పాటు వారు తమ్మును తాము శక్తిమంతులను చేసుకున్నటకు సంబంధించిన చరిత్ర అయి ఉన్నది. మన జీవనము అనుదిన నడత, మన విద్య, మన ఉద్యోగం, మరి మన వ్యాపారము భూమి మీద అయిన అద్భుతమైన మరి శ్రేష్టమైన చలనంలోనే దేవుని చరిత్ర యొక్క భాగంగా ఉండి తీరాలని, దాన్ని మనం చూడాలని, గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. మన జీవనము అనుదిన నడత, మన విద్య, మన ఉద్యోగము, మరి మన వ్యాపారము భూమి మీద ఆయన అద్భుతమైన మరియు శ్రేష్టమైన చలనంలోని దేవుని చరిత్ర యొక్క భాగముగా ఉండి తీరాలని, దాన్ని మనం చూడాలని, గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. సాధారణ క్రైస్తవుని ఉండుట అంటే నేటి జయించువారిగా ఉండుట అనగా దేవుని ప్రస్తుత పిలుపుకు జవాబిచ్చుట, ఆయన పునరుద్ధరణలో ఉన్న ప్రభు యొక్క ప్రస్తుత అవసరాన్ని తీర్చుటే ఉన్నది. ఒక మంచి సహోదరు లేక మంచి సహోదరి అనిపించబడుసు క్రమం తప్పకుండా సంఘ కూటములకు హాజరవుతూ మంచిగా ప్రవర్తిస్తూ మనుషు దృష్టిలో కొంత మేరకు ఉత్తమమైన జీవితాన్ని జీవించడం అసలు ఏమాత్రం సరిపోదు. ఆయన చరిత్రలో ఎవరిని కదులుతున్నారు? నచ్చింది నచ్చింది. సరిపోదు. ఆయన చరిత్రలో, ఆయన చరిత్ర చలనంలో తన ప్రియమైన జయించు వారితో పాటు శక్తివంతం చేయబడినట్లు మనం దేవునితో ఒకటి కావాలి అనగా జీవనములో మరి భూమి మీద నేడు చేయి దాని అంతట్లో మనం దేవునితో ఒకటి అవ్వాలి. నేటి దేవుని చరిత్రను మనమే లిఖించాలి. శక్తివంతం చేయి దేవునితో ఒకటై మనం కవాతు చేయాలి. ఆయనలో, ఆయనతో, ఆయన చేత, ఆయన కొరకు జీవశక్తి గలవారిగా జీవించువారిగా మరియు సురుకుగా ఉండాలి. మనం ఆయన సంపాద్యముగా ఉన్నట్లు క్రీస్తు కొరకు దేవుడు వాగ్దానం చేసిన భూమిని స్వాధీనం చేసుకున్నటకై మనం నేటి యెహోషువ కాలేబుల్ కావాలి. నేడున్న మనుషుల అవసరతను తీర్చు క్రీస్తును ఉత్పత్తి చేయుటకు, మనం క్రీస్తును వివాహం చేసుకున్నటకు, ఇమ్మానుయేలు భూమిలో ప్రవేశించుటకై దేవుని ప్రణాళిక వైపు తిరిగిన నేటి రూతుగా మనము కావాలి. దేవుని వృద్ధి మరియు విస్తృతిగా ఉన్న సంఘమును ఉత్పత్తి చేయుటకు సమర్థముగా చేయుట, క్రీస్తును కేంద్రీకత మరియు సార్వికర్తగా చేయుటకే దేవుని ప్రణాళిక. దేవుని వృద్ధి మరియు విస్తృతి అనగా ఆయన వ్యక్తత కొరకు ఉన్న దేవుని సంపూర్ణత అని అర్థము. సంపూర్ణత యొక్క పరిణతియే నూతన యెరూషలేము. 21 మరియు 22 వివరించబడిన దానిని బట్టి మనము నూతన యెరూషలేమును గమనిస్తే కేంద్రము మరియు చుట్టుకొలతగా ఉన్న క్రీస్తుతో దేవుని నిత్యమైన వృద్ధిగా నూతన యెరూషలేము ఉంటుందనే విషయాన్ని మనము చూస్తాము. నిత్యత్వ భూతకాలంలో దేవుడు అవివాహితుడుగా ఉండినని మనం చెప్పవచ్చు. అవివాహితుడుగా మనం చెప్పవచ్చు అనగా బ్యాచిలర్ పెళ్లి గాని బ్యాచిలర్ లేదా అవిహాతుడు అంటేనా? ఓకే, ఎవరు లేకుండా ఆయన ఒంటరిగా ఉన్నాడని అర్థం. అయితే నిత్యత్వపు భవిష్యత్తులో దేవుడు ఇంకెన్నటికీ అవిహాతుడుగా ఉండడు, కానీ నూతన యెరూషలేము అను భార్యను కలిగి ఉంటాడు.
అవివాహితుడిగా ఉన్నాడు గాని నూతన యెరూషలేము భార్యగా భార్యను కలిగి ఉంటాడు. ఈ భార్య ఒక ప్రత్యక్ష గుడారముగా కూడా ఉంది. కనుక దేవుడు ఎన్నుకున్న ప్రజల యొక్క పరిణితి అయిన నూతన యెరూషలేము దేవుని యొక్క విస్తృత ఉన్నది. ఈ విస్తృతి యొక్క కేంద్రీకత మరి సార్వత్రికత క్రీస్తే, ఇదే దేవుని ప్రణాళిక. దేవుడు ఎన్నుకొనిన ప్రజల యొక్క పరిణితి అయిన నూతన యెరూషలేము దేవుని యొక్క విస్తృతి అయి ఉన్నది. ఈ విస్తృతి యొక్క కేంద్రీకత మరియు సార్వత్రికత ఇదే దేవుని ప్రణాళిక. ఈ వాక్యంలో నాకు తాకబడిన విషయం ఏంటంటే, పూర్వకాలం అందే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న ప్రజలలోనికి దేవుడు పని చేయుచు ఉన్నాడు. ఏ విధంగా పని చేస్తున్నాడు అంటే, ఆయన ప్రణాళిక ఎంత క్రమం అంటే, ఇది ఉదాహరణగా మార్చితో ఉదాహరణగా చూపించాడు అనమాట. సైనిక కవాటం, సైనిక కవాటం చూస్తే మనం ఆగస్టు 15 రోజున టీవీ పెట్టుకొని చూస్తే, ఒక ఆయన ఒక సైనికుడు సైన్యాధికారి ఏదైతే చెప్తాడో దాని ప్రకారంగా వాళ్ళు స్టెప్లు వేస్తూ ఉంటారు, లెఫ్ట్ రైట్ అని. అది అసలు క్రమంగా అసలు అందరూ ఒకే లైన్లో ఉంటారు, ఒకే విధంగా అడుగులేస్తూ ఉంటారు. అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అది మనం దూరం నుంచి చూసినప్పుడు. అదేవిధంగా దేవుడు క్రమం కలిగిన దేవుడు, ఆయన చెప్పిందే మనం చేస్తూ ఉంటాం. ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే అదే, ఆత్మ ఏది చెప్తుందో మనం అలా చేస్తున్నప్పుడు అది చాలా క్రమంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది చూడడానికి కూడా. తర్వాత వాళ్ళెవరు సైనికులు, శత్రువుని ఓడించేవాళ్ళు వాళ్ళంతా. ఆ క్రమం కలిగిన ఈ రోజురాలుగా సంఘం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చూడడానికి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర చాలా బలం ఉంటుంది, శత్రువుని ఓడించే గొప్ప సామర్థ్యం కలిగి ఉంటారు. మరి ముఖ్యంగా వాళ్ళు దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటారు, అంటే ఆత్మను అనుసరిస్తూ నడుస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు మన అందరినీ అట్లా ఆత్మని అనుసరించి నడిచేవారుగా చేయను గాక. వాస్తవంగా ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, మంచిగా ప్రవర్తిస్తూ మనుషుల దృష్టిలో కొంత మేరకు ఉత్తమమైన జీవితాన్ని జీవించట అసలు ఏమాత్రం సరిపోదు. ఇంకొంచెం ముందుకెళ్తే అనగా దేవుని ప్రస్తుత పిలుపుకు జవాబిచ్చుట, ఆయన పునరుద్ధరణలో ఉన్న ప్రభు యొక్క ప్రస్తుత అవసరాన్ని తీర్చుటైనది. ఒక మంచి సహోదరుడు లేక మంచి సహోదరి అనిపించబడుచు క్రమం తప్పకుండా సంఘ కూటములకు హాజరవుతూ మంచిగా ప్రవర్తిస్తూ మనుషుల దృష్టిలో కొంత మేరకు ఉత్తమమైన జీవితాన్ని జీవించడం అసలు ఏమాత్రం సరిపోదు. ఆయన చరిత్రలో చరణంలో తన ప్రియమైన జయించు వారితో పాటు శక్తివంతం చేయబడినట్లు మనం దేవునితో ఒకటి కావాలి. ఇన్ని చేసినా మనం ఆయనతో ఒకటవకపోతే ఇక్కడ సరిపోదు అనే విషయాన్ని చెప్తున్నాడు. అనగా జీవనంలో అంటే ఒకవైపు సంఘంతో ఒకవైపు దేవునితో, వ్యక్తిగతంగా సమిష్టిగా జీవంలో మరి భూమి మీద నేడు చేయి దాని అంతట్లో మనం దేవునితో ఒకటవ్వాలి. నేటి దేవుని చరిత్రను మనమే లిఖించాలి. శక్తివంతం చేయి దేవునితో ఒకటే మనం కవాతు, నువ్వు చెప్పినట్టుగా కవాతు చేయాలి, లెఫ్ట్ రైట్ అని. ప్రభు మనతో ఉంటాడు, ఆయన ఆత్మలో మన ఆత్మలో ఆయన ఉన్నాడు కాబట్టి, ఏకమై ఉన్నాం కాబట్టి ప్రతిదీ ఆయనతో ఒకటైపోవాలి. ఆయనలో ఆయనతో ఆయన చేత ఆయన కొరకు జీవశక్తి కలిగే వారిగా జీవించే వారిగా మరి చురుకుగా ఉండాలి. మనము ఆయన సంపాద్యం కలిగినట్లు క్రీస్తు కొరకు దేవుడు వాగ్దానం చేసిన భూమిని స్వాధీనం చేసుకోవడానికై
మనము నేటి యెహోషువా కాలేబులు కావాలి. ఆమేన్. ఈ మాట నాకు ఎంతో తాగబడింది. ఆమేన్. నేడున్న మనుషుల అవసరతను తీర్చు క్రీస్తును ఉత్పత్తి చేయుటకు మనం క్రీస్తును వివాహం చేసుకున్నట్టుకు ఇమ్మానుయేలు భూమిలో ప్రవేశించుటకే దేవుని ప్రణాళిక వైపు తిరిగి నేటి రూతిగా మనం కావాలి. హల్లెలూయా. ఓ స్త్రీ స్థానంలో మనం నిలబడాలి. రూతు అని ఎందుకు చెప్పాడు అక్కడ? రూతు స్థానములో. ఆమేన్. రూతు అంటే సంఘానికి సాదృశ్యం కదా. ఆమేన్. రూతు సంఘానికి సాదృశ్యం. రూతు సంఘానికి సాదృశ్యం. ఇమ్మానుయేలు అంటే మన తోడని అర్థం కదా. ఇమ్మానుయేలు భూమి అంటే ఆ భూమిలో ఉంటే అంటే నూతన యెరూషలేములో మనం ఉండేటంటే మనకి ఇంక ఇబ్బంది ఏముంది? ఆయనే మన ప్రాకారం, ఆయనే మనకి ఎలుగు, ఆయనే మనకు సమస్తం కదా. ఇమ్మానుయేలు భూమిలో ప్రవేశించుటగా దేవుడు ప్రణాళిక వైపు తిరిగిన నేటి రూతుగా మనం మారాలి. దేవుని ప్రణాళిక వైపు తిరిగింది ఎక్కడి నుంచి? మోయాబు దేశం నుంచి దేవుని కొరకు వచ్చింది. దేవుని పక్షాన్ని నిలబడింది. నిజంగా నీ దేవుడు నా దేవుడు, నీ ఊరి నా ఊరు, నీ ప్రజలు నా ప్రజలు, నన్ను ఇంకా నేను ఎడబాయలేని అని చెప్పింది. అతన్ని అతుక్కుంది. ఇది ఎంతో ఉన్నతమైన విషయం. నిజంగా ఈ దినాన్ని మనం చూస్తే కాలేబు యెహోషువా లాగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని ఎంతగానో కోరుకుంటాం. అందుకనే ఆయనకి మనం నిజంగా నిన్న వచ్చిన వాక్యంలో కూడా ఆయనకి సజీవ యాగంగా మన శరీరం, మన ప్రాణాత్మ దేహం సజీవ యాగం సమర్పించాలి. ఆయనతో పరిశుద్ధ పరచబడటానికి ఆయనతో, ఆయనలో, ఆయనతో కలిసి మనం జీవించాలి. ఇక్కడ మాట ఇచ్చాడు ఏంటంటే జీవనములో జీవములు, జీవములో ఆయనతో ఏకమయ్యి వ్యక్తిగతంగా ఆయన్ని ఆస్వాదించాలి. జీవనములు అంటే సంఘంతో కలిసి మనం చూస్తున్న దాన్ని కలిగి జీవించాలి. ఆయనలో, ఆయనతో, ఆయనతో కూడా ఉన్నాం. ఇమ్మానుయేలు భూమిలో ప్రవేశించుటకై దేవుని ప్రణాళిక వైపు తిరిగి నేటి రూతుగా మనం, రూతుగా మనం కావాలి. నిజంగా మోయాబు దేశం నుంచి, స్వదేశం నుంచి బంధువుల్ని, స్నేహితుల్ని, వారు ఉన్న వారిని అంతా వదిలిపెట్టుకుంది. నిజంగా అబ్రహం గారు ఒకప్పుడు మనం చూస్తే ఆయన తెలియదు, దేవుడు తెలియదు, కానీ సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభు కోసం వచ్చాడు. ఈ దినంలో కూడా నిజంగా మనం కాలే బేహోషువల్ లాగా మనం మారాలంటే ఆయన సమస్తం విడిచిపెడతామంటే ఈ దినాన్ని ఏంటంటే మన ప్రాణాత్మ దేహములు పరిపూర్ణంగా ప్రభు సమర్పించుకోవటం. ఇక మన ప్రేమ, మన బంధువులు అంతా మనలోనే ఉంది ఏకమై. నేను ఎప్పుడైతే ప్రభు సమర్పించుకుంటామో ఇక ఆయన నిమిత్తం ఆయన సిలువును ఎత్తుకొని ఆయన కొరకు మనం ప్రయాణం చేస్తాం. మన సిలువును మనం ఎత్తుకొని ప్రయాణం చేస్తాం. ఆయన కోసం మనం ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటాం. ఆయన కోసం మనం పెడితే అది మనం కాపాడబడతాం. ఆయన కోసం మనం పెట్టకపోతే దాన్ని కాపాడలేం. ఒకసారి చూద్దాం రోమా పత్రిక 3వ అధ్యాయము కోసిన చదువుదాం. ఉత్మలమైనట్టు ఆలోచించదును గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించును, విశ్వాస మూలముగా బలమునందెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అసలు దేని ద్వారా బలం పొందాడు ఆయన? విశ్వాసం. విశ్వాసం ద్వారా బలం పొందాడు. అబ్రహం కూడా ఇప్పుడు ఎట్లా బలం పొందాడు ఆయన? ఆయన ఊరనే పట్టణం నుంచి బయలుదేరినప్పుడే విశ్వాసం ద్వారా 12 గుమ్మాల పట్టణాన్ని చూశాడు. మనం యాత్రికులము పరదేశీలమని ఆయన ఏం చేశాడు? అప్పుడే ఎన్నుకున్నాడు. మనం యాత్రికులు భూమి మీద పరదేశీలము,
విశ్వాసం ద్వారా ఆ 12 గుమ్మల పట్టణాన్ని చూశాడు. ఇక్కడ కూడా 100 ఏళ్ళు వయసు వచ్చినా కూడా విశ్వాసంలో సందేహించక విశ్వాసం ద్వారా బలవంతుడయ్యాడు. కాలేబు యెహోషువా కూడా మనం చూస్తే దేవుడు ఒక మాట చెప్పాడు, మిమ్మల్ని కానాన్ని తీసుకెళ్లి కానాల్లో నివసింపజేస్తానని. ఆ మాట నమ్మి మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడిని చెప్పి విశ్వాసం నుంచి బయలుదేరారు వాడు. దేవుడు దీన్ని చేస్తాడు. హల్లెలూయ. ఈ రోజు కూడా దేవుడు దీని అందరి ఈ విషయాల్లో మనందరి పట్ల చేస్తాడు. ఈ విశ్వాసంలో మనం బలహీనులు కాకుండా ఆ విశ్వాసం ద్వారా ఎప్పటికప్పుడు మనం బలం పొందుకుంటూ ఉండాలి. ఈ విశ్వాసం అనేది ఏంటి తెలుసులా, లేని దాన్ని ఉన్నట్టుగా రుజువు చేసేది. విశ్వాసం అనేది లేని దాన్ని ఉన్నట్టుగా రుజువు చేసింది. కాలేబు యెహోషువా కూడా మోషే కూడా ఆ మోషే చూసిన దాన్ని ఆయన విశ్వాసం గమనించాడు. ఆయన చూసి వీళ్ళు విశ్వాసం గమనించారు, ఆ కానాల్లోనికి వెళ్ళారు, అక్కడ ప్రవేశించారు. ఇక్కడ 100 ఏళ్ళైనా కూడా సందేహించగా విశ్వాసం ద్వారా బలము పొందిను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు, రూతు కూడా ఎలాగొచ్చిందంటే విశ్వాసం ద్వారా వచ్చిందా. రూతు లాంటి వాళ్ళు కావాలి ప్రభుకి, కాలేబు యెహోషువా లాంటి వాళ్ళు ప్రభుకి కావాలి ఈ దినాల్లో. అలాగైనప్పుడు ఆయన ఇమ్మానుయేలు భూమిలోకి మనల్ని చేరుస్తాడు. ఆ నూతన యెరూషలేములో ఆయన మనల్ని వివాహం చేసుకుంటాడు. ఒంటరిగా ఉండడు కానీ వివాహం చేసుకున్నాక ఆయన ఎలాగ ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు ఆయన సమిష్టిగానే ఉన్నాడు కానీ వివాహం అయితేనే పరిపూర్ణం అవుతాడు. ప్రయత్నలా ఈ పరిపూర్ణత కొరకు ఆయన వేచి చూస్తా ఉన్నాడు. ఈ విషయాలను బట్టి దేవుడిని ఎంతగా స్తుతిస్తున్నాడు. ఈరోజు చాలా ఉన్నతమైన అంశాలు నాకు ముందు తాకబడ్డాయి. దేవత కల వారే అది వివాహ విషయం. ఈ రెండు నేను కొంచెం ఆశపడుతున్నాను. రోమా 7:22 రోమా 7:22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములో ఉన్నట్టుగా నాకు కనబడుతున్నది. ధర్మశాస్త్రం బట్టి కానీ ఆనందించట్లేదు కానీ అంతరంగ పురుషుని ఎందు నవీన పురుషుడు అంటే ఇందాక బ్రదర్ చెప్పింది మనం మంచి వారుగా ఉన్నంత మాత్రమే కాదు, మన సహోదరులను ప్రేమించడం మాత్రమే కాదు, పలానా పిల్లల్లో దేవుని పిల్లలు అనిపించుకుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ దేవుడితో ఒకటవటం. హల్లెలూయ. దేవుడితో ఏకమవటం అది ఎక్కువ ప్రాధాన్యత దేవుడు ఇచ్చింది. అంటే దేవుడితో మిల్లిమాట. దేవుడు ప్రణాళిక ఏమిటంటే ఆ నిత్య ఉద్దేశం మానవుడితో మిళితం అవ్వాలని. హల్లెలూయ. పతనమైన మానవుడితో మిళితంలోంచి ఆయన ఎక్కడపరచబడాలని దేవుడి యొక్క ప్రణాళిక. హల్లెలూయ. దీన్ని బట్టి ఇందా యేసుమా ప్రార్థన చెప్తున్నాను ఏంటంటే మనం అందరి శాతం మంచి అనిపించుకుంటున్నాం, దాని ధర్మం శాస్త్రం ఈ చాలవు. వారికి కావాలంటే ఇంత మాత్రమే సరి, మంచి వారిగా మనం ఇది సరిపోదు దేవుడికి. సరిపోవాలి జయించు వారు కావాలి ఆయనకి. జయించు వారిలో ఏ ఈర్ష ఏ ఆగాదులు ఏ మన ఈ వ్యతిరేకత ఎక్కడ ఉండదు. అందరు ఎవరున్నా దేవదూతలు కలిగి ఉంటారు. దేవదూతలు వాళ్ళు ఉంటే ఇక దేవుడికి జయించు వారిగా అవుతాం మనం. ఇక మనకి పగలు ఏమి ఉండవు మనకి. అంటే మన వారికి అనిపించుకోవటం మాత్రమే కాదు కానీ దేవుడితో ఒకటవ్వాలి. హల్లెలూయా. ఒకసారి చూద్దాం ఆత్మయందు తీవ్రత. అంటే అపొస్తలుడు పౌలు చెప్పాడు ఆయన నిరంతరం ఆత్మలో ఉన్నాడు. ఆత్మలో దినదినం ఏమి అవుతుంటే నేను నిరంతరం తీవ్రత అంటే దినదిన ఆత్మలో ఉండటం వల్ల ఏంటంటే ఆత్మపూర్ణుడయ్యాడు. పద్ధాకులు ఈ దేవుని స్పర్శే కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడా ఏమ ఆ మాటకే లోపడి ఉన్నాడు. వాళ్ళు మనం మంచి వారిగా ఉండటం మాత్రమే కాదు కానీ దేవుడితో ఒకటవ్వాలి. మనుషులే జయించే వాడు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. సాగబడింది యెషయా గ్రంథం 54:1 యెషయా గ్రంథం 2 కోటి తాకబడింది. యెషయా గ్రంథం 54:5
మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అన్నాడు. చాలు బ్రదర్, ఇప్పుడు మనందరం వివాహం చేసుకోవాలా బ్రదర్? మన మానవులందరూ వివాహం చేసుకున్నాం. మరి మా యేసు ప్రభువు మానవుడిగా భూమి మీదకి వచ్చాడుగా, మరి ఆయనకి వివాహం వద్దా? ఆత్మ సంబంధ వివాహం కావాలి. ఇది మనమే ఇప్పుడు రాజేష్ బ్రదర్ వివాహం చేసినాడు, కానీ ఆత్మపరమైన వివాహానికి కావాలి. చనిపోయేటప్పుడు 33.5 సంవత్సరాల వయసు, ఇప్పుడు ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత ఆయన వయసు? యేసు ప్రభువు వయసు ఎంత ఇప్పుడు ప్రెసిడెంట్ లో? 2053. బైబుల్ అక్కడ చెప్పట్లేదు బ్రదర్, 33 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఆయన వయసు. ఆత్మీయ పరంగా మన లెక్కలు వేరు, మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, మన జ్ఞానం వేరు, దేవుడు ఆలోచనలు వేరు. దేవుడు ఆయనకు వయసు తరగన వయసు అయింది. ఆయనకి అసలు వయసు లెక్కలే లేవు. అదే ఆయనకి వయసు పెరిగే వయసు కాదు. ఎప్పుడు 33.5 సంవత్సరాలు ఇప్పుడు ప్రెసిడెంట్ లో 33.5 సంవత్సరాలు కాబట్టి ఆయనకు వధువు కావాలి. హల్లెలూయా. ఆయనకు వధువు కావాలి, మనం సిద్ధపడి ఉండాలి. ఆయన వివాహం చేసుకోవాలి, మనం భౌతిక పర వివాహం చేసుకున్నాం. పరమైన వివాహం కావాలి. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుని రెడీగా ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు. మనం సిద్ధపడి ఉన్నాం, వధువు సిద్ధపడి కోసం ఎదురు చూస్తాం, రెడీగా ఉంటాడు. ఎప్పుడు వచ్చి తాళి కడతామని అమ్మాయి అబ్బాయి వయసులో వస్తే అసలు ఆగరు కదా, మన వాళ్ళు చేసేస్తారు వివాహాలు. అదే విధంగా 33.5 సంవత్సరాల వయసు ఉంటే ఆయన ఇంకా ఎదురు చూస్తాడు, తాళ్ళు చేతిలో కొట్టుకొని, ప్రభు గారు అయ్యా వధువు ఎప్పుడు వచ్చిద్దా, అందరూ ఒక్క వధువు కాబట్టి వివాహం చేసుకోవాలని రైతు చూస్తాడు. ఆత్మపరమైన వివాహానికి అవసరం అంటే, ఆత్మపర వివాహం అంటే మనం అందరం ఒక్క నూతన వధువుగా సిద్ధపడాలి. హల్లెలూయా. ఆత్మ ఒకే మాట, ఒకటే ఒకే ప్రేమ, ఒక ఎన్ని కలిగి ఉంటేనే, సంఘంగా ఉంటేనే ఆయన వచ్చి వివాహం చేసుకుంటాడు. దేవుడి యొక్క నిజం. మరి కాలేబు, యోబు, ఈ మోషే వీళ్ళందరూ ఒకే ఆత్మ కలిగి ఉన్నారు, ఒకే మాట కలిగి ఉన్నారు. దేవుడికి లోపడ్డారు, అందుకని చేయలేదు వాళ్ళు. ఇది బ్రదర్ చెప్పిన రూతి కూడా సంఘానికి సాదృశ్యం. ఆయనకు అనవసరం, ఆయన పతనం అయింది, పతనం మీద వంశంలో వచ్చింది, అది కాదు దేవుడు కావాల్సింది. ఆమె సంఘంగా నిర్మించబడింది, ఆ విశ్వాసం ద్వారా కలిగిందే కావాలి. ఆమె అది కావాలి ప్రభు వారికి. మనం సహోదరింటికి వెళ్ళామనుకో, ఆ డస్ట్ బిన్ లో ఉన్నాయి 5 సొక్కలు, మనకెందుకు అయ్యి? ఆ సహోదరులు ఉన్న క్రీస్తుని మనం చూసుకుంటూ వెళ్ళాం అంతవరకు. అదే విధంగా దేవుడు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ చూడటం, ఆమె సంఘానికి సాదృశ్యం, తర్వాత మోషే భార్య సంఘానికి సాదృశ్యం, అసనీతో యేసు వారి వీళ్ళందరూ సంఘానికి సాదృశ్యంగా మనకు చూపిస్తాడు దేవుడు. అది మన సంఘం అంటే మనం ఒకే ఆత్మ కలిగి, ఆత్మ ఎందు తీవ్రత కలిగి, ఒకే మాట కలిగి, సహోదరు సహోదరు ప్రేమించుకోవటం, ఒకరి పట్ల మంచిగా ఉంటుంది అంత మాత్రం కాదు, మనం అందరం ఏకత్వంలో, ఏక మనసులో కలిగి ఓ జయించు వారిగా అవ్వాలనే దేవుడు మనల్ని ఎన్నుకున్నది. హల్లెలూయా. ఎందుకు ఏదో బాప్తీస్ తీసుకున్నావులే, ఇంట్లో ఉండి బైబిల్ చదువుకో అంత మాత్రమే ఆయనకి ఆయనకు ఆనందం లేదు. ఆయనకి జయించు గుంపు కావాలి, విశ్వాసం ఆయన ఎందుకు నిలబడి ఉండాలి. అప్పుడు ఆయన యుద్ధం చేసేది మనం కాకపోయినా ఆయనకి సపోర్ట్ మనం ఉండాలి. రెండు విషయాలు తాగబట్టి నాకు బాగా టచ్ చేయబడింది రూతి విషయం బ్రదర్. విధంగా అయితే అందో మాట బాగా నాకు టచ్ అయింది. ఒకసారి చూడండి రూతు 1:16 16:17 రూతు 1:16-17 అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను. హల్లెలూయా. నీవు నివసించు చోటునే నేను నివసించదను. ఓ నీ జనమే నా జనము. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు. ఆమేన్. ఆమేన్. 17 కూడా అన్న, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రతిష్ఠించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. నేను
ఇది సంఘానికి ఉండాల్సిన ప్రత్యక్షత. నిజంగా నాకు బాగా టచ్ అయింది ఏంటంటే, ఆ పైన జరిగింది ఓర్ఫా అని ఒక వ్యక్తి ఉంది, తన ఒక అక్క లేకపోతే తోడికోడలు అనుకుంటారు ఆమె. 14 వచ్చినలో ఆమె ఏం చేసింది అంటే, చూడండి అన్న 14 అన్న, వారి ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకున్నను, రూతు ఆమెను హత్తుకొనెను. ముద్దు పెట్టుకున్న తర్వాత తన వెళ్ళిపోయింది ఓర్ఫా, తన రూతు తనతో పాటు ఈమె కూడా ఎలుగెత్తి ఏడ్చింది. ముద్దు పెట్టుకోవటమే, ముద్దు పెట్టుకోవటం కాదు, తన్ని హద్దుకుంది. హద్దుకోవటము అంటే ఒకటైపోవటం, విడవను అని చూపించటం, చెప్పటం. ఆ విధంగా హద్దుకుంటున్నాడు కూడా దేవుణ్ణి, అదే విధంగా హద్దుకోవాలని చూపిస్తా ఉంది. ఓ నీ ప్రజలే నా ప్రజలు. నాకు ఇప్పుడు ఇవాళ నిన్న ఇప్పుడు అన్న అబ్రహం అన్న చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఇప్పుడు క్వాలిఫైడ్ అయ్యానేమో, స్టార్టింగ్ లో ఉన్నాను, ఇంకా క్వాలిఫైడ్ అవ్వలేదు కంప్లీట్ గా. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తుంటే నాకు ఏజ్ బాబు అనే చెప్పాడు ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా ఉండేది, అది ఇంటీరియర్ పార్ట్ అని అన్న చెప్పిన అని నేను చూస్తా వస్తా ఉన్నాను. అది వస్తున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంత దూరము లాంగ్ జర్నీస్ నేను చేయలేదు కార్లు అట్లా. సో వస్తున్నప్పుడు నేను ఎందుకు వస్తున్నాను, ఎవరి కొరకు వస్తున్నాను అని నేను చూసినప్పుడు నా భార్య కొరకే వస్తున్నాను. నాకు గురి ఉంది, నా గురి ఏంది అంటే తన తన ప్రజలు నా ప్రజలు, తన వాళ్ళే నా వాళ్ళు. తను తనకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను, తనే నాకు సమస్తం. తన కొరకు నేను వస్తున్నప్పుడు, నేను ఇప్పుడు పొద్దున్న ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు బాగా టచ్ అయిందంటే, ఇంత దూరము నా కొరకు వాళ్ళు అంత దూరం రావటము, నేను వారి కొరకు రావటము, రెండు కూడా దేని కొరకు అంటే వ్యక్తి ఇంపార్టెంట్ అక్కడ. ఆ వ్యక్తి ఎవరు అంటే, అక్కడేమో రూతు నయోమిని పట్ల, నయోమి రూతి పట్ల ఎంత కన్సర్న్ కలిగి ఉన్నారు. గురి ఏంటి, చివరి గురి గురి ఏంటి అంటే ఆ మజిలీ ఏంటంటే బెత్లహేమ్, బెత్లహేమ్కి నేను వెళ్తా అన్నారు. ఇందాక ప్రభు ఇందాక బ్రదర్ చదువుతున్నప్పుడు అది నూతన ఎరుషులేం అంటారు. మన ఏమై ఉండాలంటే నూతన ఎరుషులేం అయి ఉండాలి. ఆ నూతన ఎరుషులేంకి వెళ్ళాలి అంటే ఇది ఒక కింద చెప్పబడిన మాటలు మనం మర్చిపోకూడదు అన్నట్టు నాకు అనిపించింది. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా, అది లోయైనా ఎటువంటి పరిస్థితులు. ఎట్లా వెళ్ళింది రూతు, ఎక్కడికి వెళ్ళింది రూతు, తను వెళ్ళినప్పుడు అక్కడేమైనా అందరు సహాయం చేశారంటే ఏం చేయలేదు రూతుకి. రూతే వెళ్ళి ఆ పొలంలో ఆ పడిపోయిన కంకిల్ని ఏరుకుంది తనే. తన పట్ల బోయెజ్ కి ఒకలాంటి కన్సర్న్ వచ్చింది, తన ఫలభరితంగా మారటానికి కారణం ఏంటి, తన జీవితం ఏ విధంగా ఉంది, తనకు గురి కలిగి ఉన్నది. తన గురి ఏంటి అంటే నయోమి యొక్క ఊరే, నయోమి ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనుకుని వచ్చింది. తన అత్తని ఎంతగా ప్రేమించింది అంటే తన తన మొత్తాన్ని తన కొరకే ప్రాణార్పణలు చేసుకుంది. తను ఎంతగా ఒబీడియంట్ గా ఉంది, తన కొరకు కాదు బతికింది, తను తన బతికిందంతా కూడా ఆ ముసలామైన ఆ నయోమి కొరకు. నిజంగా నాకు ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు మాట్లాడినప్పుడు నా మటుకు నాకు గురి ఏంటి అనే ప్రశ్న నాకు పెట్టుకున్నప్పుడు, దాని ఎత్తు లోతు పడవు ఎడల్పు ప్రేమలోది నేను చూడాలని చెప్పేసి నాతో మాట్లాడే ప్రభు. నిజంగా ఆ ప్రేమలో లోతు చూస్తున్నప్పుడు ఇద్దరు ప్రేమించినట్టుగానే కనపడింది. అక్కడ ఓర్ఫా ఉంది, ఇక్కడ రూతు ఉంది. ఓర్ఫా ప్రేమించింది, లేకపోతే ఏడవలేదు. ఏడిపించారంటే ఏడ్చింది అంటే ఖచ్చితంగా ప్రేమించింది, కానీ ఆ ప్రేమలో లోతు లేదు, ముద్దు వరకే ఉంది. కానీ రూతుకి హద్దుకుంది, నేను నిన్ను విడవను అంటుంది. చావు మాత్రమే నిన్ను నన్ను వేరు చేసిద్దేమో అంటుంది. చచ్చే అంత ప్రేమ. ఓ రూతు, రూతుకి నయోమి పట్ల అంత ప్రేమ. రూత్ ఆ విధంగా వెళ్తున్నప్పుడు, తన జీవితాన్ని నేను పరీక్షించినప్పుడు, నేను చూస్తున్నప్పుడు రూతు తన కొరకు కాదు బ్రతికింది, తన అత్త కొరకు బ్రతికింది, కొరకు బ్రతికింది. ఆ విధంగా ఉన్నప్పుడు బోయెజ్ యొక్క హృదయంలో తన మీద కనికరిమ కనపడింది. నయోమి చెప్పింది, నువ్వు వెళ్ళమ్మా అక్కడ వెళ్ళి అక్కడ ఆయన కాళ్ళ దగ్గర పనుకున్నప్పుడు, ఆమె వెళ్ళి కాళ్ళ దగ్గరే పనుకుంది. కాళ్ళ దగ్గర పనుకున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే తనని పైకి తీసుకొని హద్దుకున్నాడు. రూతు నయోమిని హద్దుకున్నది ఇట్ ఎండ్ విత్ దేంతో ఎండ్ అయిందంటే రూతును బోయెజ్ హద్దుకోవడం. రూతుని బోయెజ్ హద్దుకునే మధ్యలో జరిగిన సంఘటన అంత జ్ఞాపకం చేసుకుంటే తన బ్రతుకు ఒక గురి ఉంది, తన అత్తే. తన అత్తకొరకే బ్రతికింది, తను సమస్తం అత్త కొరకే చేసింది. ఆమె ఎంత పని చేసిందంటే అక్కడ యవనస్తులకి
యవనస్తులు ఈ వైపు చూసేవారు. ఆమె గురెంత కూడా కంకులు ఎత్తుకోవటమే, ఎంత కంకులు ఎత్తుకుంది అంటే పడిపోయినాయి అన్ని కూడా రెమనెంట్స్, ఎంత ఎత్తుకుంది, చాలా సమృద్ధిగా ఎత్తుకుంది. చివరికి ప్రేయస్ ఇంకా వదిలేయండి అంటున్నారు, కావాలనే వదిలేయమంటాడు, విడిచేయండి కొంచెం ఆమె కోసం వదిలేయండి అని. అంటే కనికరము చూపించే అంతగా ప్రేమ. ఓ ఎంత గొప్ప ప్రేమ ఇది. ఇవాళ నాకు చదువుతున్నప్పుడు ఇందాక బ్రదర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు కూడా అలా చెప్పింది ఏంటంటే, చాలా మంది సంఘ జీవనంలో రావటము, కూర్చోవటం, వెళ్ళటము, మంచిగా ఉండటం ఇవన్నీ ఓకే, బట్ దట్ డజంట్ మేక్స్ ఎనీ సెన్స్. దట్ డజంట్ గివ్ ఎనీ సెన్స్. గాడ్ వాంట్స్ సంబడీ హూ కెన్ లవ్ టు ద అటర్మోస్ట్ బికాస్ హీఈస్ క్రేజీ. గాడ్ ఈస్ క్రేజీ. నాకైతే అనిపించింది, నేను ఇవాళ ఎక్కడున్నాను, ఈ ప్రాంతంలో ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇప్పుడు నాతోటే ఉన్నాడు, చనిపోయినా కూడా నాతోటే ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రేమ చావును మించిన ప్రేమ. ఎవరు ఇంతగా ప్రేమించలేరు, అది ఆయన మాత్రమే చేయగలుగుతాడు. ఆ విధంగా ప్రేమించడానికి సహాయం చేయండి ప్రభువా. ఒక ప్రేమలో ఉన్న ఎత్తు లోతును చూడటానికి సహాయం చేయండి. రూతు ఏ విధంగా ప్రేమించిందో ప్రభువా, ఆ ప్రేమను దయచేయండి ప్రభువా. కనికరము కలిగిన ప్రేమ, ఓ ప్రభువా చివరి వరకు కూడా నీ కొరకే బ్రతికిన ప్రేమ, ఫలవంతమైన ప్రేమ మాకు దయచేయండి ఓ ప్రభువా. ఓర్ఫా వలే ప్రభువా, ఓ ప్రభువా మాటలతోటో లేకపోతే ముద్దులతోటో వదిలిపెట్టే ప్రేమ కాదు ప్రభువా, ఒకటిగా మమేకమయ్యే ప్రేమను మాకు దయచేయండి ప్రభువా. ప్రభువా ప్రేమను మాకు దయచేయండి. రూతును బట్టి స్థుతిస్తున్నాం సంఘానికి సాదృశ్యంగా, బోయాజ్ నీకు సాదృశ్యంగా ఉన్నాడు ప్రభా. ఓ ఇమ్మానియలు పొలంగా భద్రపక్ష రూతుగా ఉంది ప్రభా. నా కుమారు ఇక్కడే ఏరు, ఏ పొలంలోకి వెళ్ళబాక అని చెప్పినట్టు సంఘ జీవనాన్ని బట్టి స్థుతిస్తున్నా. ఇచ్చిన ఈ కృపకై వందనాలు ప్రభా. ఓ నాయన రూతులాగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నాం, హోషవాలాగా మేము ఉండాలని, అలా చేయబడాలని మీరు ఆశపడుతున్నారు. దేవాన్ని స్థుతియాగం చెల్లిస్తున్నాం. ఓ మాకు ఇచ్చిన విశ్వాసం ద్వారా బలం పొందుకునే వారిగా మాకు సహాయం చేయండి. ఓ నాయన లేని దాన్ని ఉన్నట్టుగా మేము చూసే కృపను మాకు దయచేయండి. ఓ మేము కనులార చూడటానికి ప్రభు. ఓ ఏబు ఇనికిడితో విన్నాడు కానీ తర్వాత తన్నులతో చూచాడు ఆయన. ఎక్కువ ప్రభు దావీది కూడా అపోస్తలు 2:18 కూడా ప్రభు నిన్ను చూశాడు ప్రభు. వీళ్ళంతా కూడా చెప్పను కూడా చూశాడు. ఆ స్థితిలోకి మమ్మల్ని రావడానికి సహాయం చేయండి ప్రభు. నిజంగా నాయన నేను ఎత్తుకోవటాన్ని, నీతో నీలో మిలినం అవటానికి, ఏకమైపోవటానికి సహాయం చేయండి ప్రభు. ఈ చివరి దినాలు ఎంతో అవసరమని మేము కోరుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ కడవరి దినాల్లో మాకు పరిపూర్ణతను దయచేయండి. అయ్యా నీ జీవాన్ని మాలో సమృద్ధిగా నింపండి ప్రభు తండ్రి. ఇది కానీ మిస్ అయితే మేము ఎందుకు పనికిరాం ప్రభు తండ్రి. మమ్మల్ని నీతోనే నింపమని కోరుకుంటున్నాను దేవా. కనికరించండి నాయన, మనుషులతో మంచితనం ఉంటాం, ప్రేమ కలిగి ఎన్ని సరిపోదని చెప్తున్నావు ప్రభు. నిజంగా నీతో ఏకమై ఉండాలి, నీతో నీలో నీతో కూడా కలిసి జీవించాలని. నీ కొరకు చేసేవారు కాకుండా ప్రభు నీతో ఉండేవారిగా చేయమని కోరుకుంటున్నాను. ఫలపత్రమని వేడుకుంటున్నాం ప్రభు. ఓ యేసు మా ప్రభు, మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభు. రూతు ఏ విధంగా బోయేజ్కు సాదృశ్యమైన క్రీస్తును హద్దుకొని ఉందో ప్రభానికి సాదృశ్యమైన క్రీస్తును హద్దుకొని ఉంది ప్రభు. బోయేజ్ ఏక శరీరం అయ్యేది ప్రభా, శరీరమా సంఘానికి సాధ్యం ప్రేమించి ప్రభా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు ప్రభా. సూటిగా మాతో మాట్లాడుతున్నారు ప్రభా, నీకు స్తుత్యాగం చెల్లించుకుంటున్నావు ప్రభా. మీరు మాకు భర్త అయి ఉన్నారు ప్రభా, సృష్టించిన మాకు మీ భర్త అయినందుకు వందనాలు ప్రభా. ఇక పరిపక్వమైన వధువుగా మేము మీకు సిద్ధపడే వారి సహాయం చేయండి ప్రభా. ప్రభా ఓ యేసు ప్రభువా, మేము మీకు సరైన వధువుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రభువా మా ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ప్రభా ఆ చూడడానికి మా కన్నులు తెరవజేయండి ప్రభువా.
పునాదులు గల పట్టణముగానున్న ఆత్మను బట్టి వందనాలు ప్రభువా. మేము ప్రభువా సంఘ జీవనంలో భౌతికంగా సరిగా ఉండటమే కాకుండా ప్రభువా మరి ఎక్కువగా ప్రభువా మేము నీలో పాలు పంపులు పొందాలని నువ్వు కోరుకుంటున్నాను ప్రభువా. వేరుపారిన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. విశ్వాసంతో ప్రభువా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అటువంటి విశ్వాసంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నా ప్రభువా. మాకు మాదిరిగా ఉన్న ప్రభువా గొప్ప మేఘ సాక్ష సమూహాన్ని బట్టి వందనాలు ప్రభువా. ప్రభా మేము రూతు వలె మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా మేము ప్రభా నీ భూమిలో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా మేము నమ్మకమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. వారిగా అంతం వరకు నమ్మకంగా అందరూ ఉండడానికి సహాయం చేయండి ప్రభా. యేసు ప్రభువా అవును ప్రభా, హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తండ్రి, అయ్యా నీ మహిమైదేశ్వర్యము చొప్పున మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నీలో సంపూర్ణత యందు పరిపూర్ణములుగా ఏర్పడి ప్రభా, అయ్యా నా తల్లి ప్రేమ యందు వేరుపారి స్థిరపడి నా ప్రభా, సమస్తమైన పరిశుద్ధతలున్నా మమ్మల్ని కలిపినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా, ఈ లోక సంబంధమైన విడిచిపెట్టి ప్రభా నిన్ను నత్తుకునే బిడ్డలుగా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ దయ మా మీద ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. మా ప్రభా ప్రభా, నీ దయ కనికరం కృప మా ఎందుకు వందనాలు ప్రభా. నీకు పనికిరని అయోగ్యులు ప్రభా, అయినా నీ శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు ప్రభా. నీ ప్రేమను బట్టి ఎంతకనే స్తుతిస్తున్నాం ప్రభా. తిమోతి బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. వాళ్ళ అక్కయ్య గారిని బట్టి కూడా స్తుతి ఆమె చెల్లించుకుంటున్నాం ప్రభా. సహోద్యోగ విషయంలో మ్యారేజ్ విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రవీణ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. వాళ్ళ బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. ప్రభా కుటుంబంలో ఏమైతే ఆర్థిక ఇబ్బందులు ఉండదు ప్రభా, మా వల్ల ఏమీ కాదు ప్రభా. ప్రభా సంఘం అందరూ ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా. అదే జనాల్లో కూడా బంగారు దీప స్తంభం రావడానికి కూడా ద్వారాలు తెరవండి ప్రభా. అదేవిధంగా ప్రభా యేసుబాబు ప్రజలు కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. కుమార్ తల్లుడు పిల్లలందరినీ మీ హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా. అదేవిధంగా అక్కడ పుత్తూరులో కూడా బంగారు దీప స్తంభం రావడానికి మీరే ద్వారాలు తెరవండి ప్రభా. పప్పుడికి ఏదైతే బొల్లాపల్లి గ్రామం పట్ల సువార్త భారం ఉందో ప్రభా మీదుగా ఉండాలి ప్రభా. అదే అఖిల సిస్టర్ ని సరోజిని కిరణ్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, జ్ఞాపకం చేసుకుని ప్రభా. ప్రభా అఖిల సిస్టర్ కుటుంబం సంఘ జీవనం రావటానికి ప్రభా, సువార్తలోబడి సంఘ జీవనం రావటానికి మీరే ద్వారాలు తెరవండి ప్రభా. అదే రాజేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నా ప్రభా. వాళ్ళ చెల్ల తమ్ముడిని బట్టి నూతనంగా వచ్చిన సహోదరుని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. సహోదరుడికి ఉద్యోగ విషయంలో మీరే సహాయం చేయండి ప్రభా. ఏదైతే బ్రదర్ లో సువార్త భారం ఉందో ప్రభా, ఆగా మార్చండి ప్రభా. అనేకలు రాబట్టుకోవడానికి ప్రభా, అనేక వైపు చెప్పడానికి సాధనంగా వాడుకోండి ప్రభా. కుటుంబ విజయ కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. అనారోగ్యంగా ఉన్నాడు ప్రభా, సహాయం చేయండి ప్రభా. నీ అస్తం ఆ కుటుంబం ఉంచండి ప్రభా. సిస్టర్ కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. అదే గారు ఆదం బ్రదర్ని బట్టి కూడా స్తుతి యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. సహోద్యం తీసుకోవడం సంఘం అందరం ప్రార్థిస్తున్నాం ప్రభావైపు ఆకర్షించబడతానికి సహాయం చేయండి ప్రభా. ఈ కుమారుడుగా స్వీకరించబడతానికి సహాయం చేయండి ప్రభా. అదే ప్రమిల శిస్టర్ కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. ప్రభా దినదిన నీ వాక్యంతో నింపబడి ప్రభా, నీలో ఎదిగేలాగా సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా సిస్టర్ సంఘజీవనం రావడానికి కూడా మీకు ద్వారాలు తెరవండి ప్రభా. భర్త గారు వెంకట గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా, సమీపంలో ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా. ఈ కడవరి జనంలో ప్రభా నీ వైపు ఆకర్షించబడతాను ప్రభా, లోపల పాపం నుంచి ఈడిపించబడతానని సహాయం చేయండి ప్రభా. కలిసి నా కుటుంబాన్ని కూడా మీ నష్టాలు కప్పచెబుతున్నాం ప్రభా. కుమారుడు గురించి కూడా అనేది ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా. ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా.
పరిస్థితుల కుటుంబాలన్నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. సావాసం చేస్తున్నావు నీ కృప కనికరం ద్వారా ప్రభా, నీతి కనికరం లేని వాళ్ళు ప్రభా మమ్మల్ని ప్రేమించారు ప్రభా. జీవిత కాలం మంత్రి ప్రభు నిన్ను స్తుతించి ఆరాధించే వారిగా సహాయం చేయండి ప్రభా. మా ప్రభా చెప్పండి అమ్మాయి, నీట్ ఎగ్జామ్ రాయబోతుందో నెలలో, ఎంసెట్ కూడా తెలంగాణ ఏపీ రెండు రాయాలా, మూడు ఎగ్జామ్లు రాయాలా. సిస్టర్ పేరు ఏంటి బ్రదరు? మాధురి. చేద్దాం బ్రదరు. మాధురి నీట్ వచ్చింది, ఎంసెట్ కూడా రాయాలి ప్రభు. దాటి దేంట్లో ఏది ఇచ్చినా దేవుని స్తోత్రం ప్రభు. సహాయం చేయండి ప్రభా. జ్ఞానము ప్రత్యక్షత కలిగిన ఆత్మ నుంచి ప్రభా, నీ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ఆ చదువులు మా జాబులు సమస్త నీ కొరకై ఉండాలి ప్రభా. మీ ప్రణాళిక నెరవేర్చే బిడ్డలుగా వారికి ఆత్మను దయచేయండి ప్రభా, ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. యేసు ప్రభా నడిపింపులు దయచేయండి ప్రభా. బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం ప్రభా. ప్రభా చదువులు మీ కొరకే ఉన్నాయి ప్రభా, మీ కొరకే ఉన్నాయి ప్రభా. చిత్తమైతే సహోదరి మాధురి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే తోడు నేర్చుగా ఉన్నాయి ప్రభా. కాటి హాస్పిటల్ లో ఉన్న నాశనం జ్ఞాపకం చేసుకోండి ప్రభాగా ఉన్నాడు ప్రభా. సహాయం చేయండి ప్రభా. కుటుంబం లేవనెత్తండి ప్రభా. నీకు సాక్ష్యంగా నిలబెట్టుకోండి ప్రభా. నశించిపోవటానికి మీకు ఇష్టం లేదు ప్రభా. సంఘం ప్రార్థిస్తున్న సహాయం చేయండి ప్రభా. ఓ ప్రభా. బ్రదర్ రాజమండ్రి అనే ప్రాంతం గురించి ఇక్కడ సంఘ జీవనం రావటానికి. రాజమండ్రిగా రాజ ఉమ్మంగి నర్సీపట్నం నుంచి 60 కిలోమీటర్లు అది. అవును ప్రభా. రాజు ఉమ్మంగి పట్టణానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరినీ మీ పట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఆకర్షించబడటానికి సహాయం చేయండి ప్రభా. రావడానికి సహాయం చేయండి ప్రభా. ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా. ఊరితో మాట్లాడే మీరే తెలియజేయండి ప్రభా. అబ్బా రాజమండ్రి పట్టణం గురించి బాధం కలిగి ఉన్నాం ప్రభా. మీదై ఉండాలి ప్రభా. రాజు ఉమ్మంగిని బట్టి స్థుతిస్తున్నాం ప్రభా. ఆల్రెడీ అక్కడ కొంతమంది గ్యాదర్ అవుతున్నందుకు కూడా స్థుతిస్తున్నాం. మిత్రత్వం చేయండి, అభివృద్ధి పరచండి, అనేకులు మీరు తీసుకురండి ఫ్యామిలీలుగా ప్రభా. నిజంగా నీ సాక్ష్యము అక్కడ మేము చూడాలి ప్రభా. ఓ నీ వ్యక్తిత్వం మేము చూడాలి ఆయన. ఓ మా భాగంలో ఒక భాగం అక్కడికి వెళ్ళింది ప్రభా. ఓ మీరు గొప్ప కార్యం చేసుకోండి తండ్రి. ఓ ప్రాంతం నుంచి మీరు నాయన గొప్పగా విస్తరించండి ప్రభా. అనేకులు మీరు అక్కడ పట్టుకోమని కోరుకుంటూ ఉన్నాము ప్రభా. మాధురి విషయంలో కూడా నాయన ఎగ్జామ్ తొందరగా వస్తా ఉన్న సహాయం చేయండి. నీటి విషయంలో కనికరించండి ప్రభా. ఎంసెట్ ఏపీ తెలంగాణలో కూడా రాయవలసిందిగా సహాయం చేయండి ప్రభా. ఈ సమస్తం నీ కోసం అయి ఉండాలి ప్రభా. మీరే కనికరించమని కోరుకుంటా ఉన్నాము ఓ యేసు ప్రభా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.